अंदे केसीआर अटारो केसीआर यूजलेस प्रभुत्स युवक युवक हेल्पलेस లక్ష రూపాయలు చెప్పును ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ. కానీ మీరు ఏమనుకుంటున్నారు, లక్ష రూపాయలు ఇస్తాడు అనుకుంటున్నారా? ఇస్తారా? ఎవరు ఆయన దగ్గర ఎంతసేపు ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు, రాబడి ఉంటుంది, కానీ ఇచ్చే మనసు ఉండదు. అందుకే ఈ రకంగా మోసాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ప్రతిదానికి ఇప్పుడు కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది అనుకోండి, అది ఇరుక్కున్నారు బయటకు వచ్చింది, బయటకు వస్తే వెంటనే దానికి ఒక లీక్ అంటాడు, లీక్ ఇస్తాడు, మీ యువకుల్ని వీక్ చేస్తాడు. వీక్ చేయడం వల్ల ఇవాళ యువకులు మానసికంగా కుంగిపోయారు. నా జీవితం ఏంటి, నా బతుకు ఏంటని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించగలవా? కేసీఆర్ నేను అడుగుతాను, ఇవాళ నువ్వు బతికించలేవు. 9 ఏళ్ళ నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమంది ఆదుకున్నావు? ఫీజ్ రియంబర్స్మెంట్ ఏమైంది? కేజీటు బీజీ ఏమైంది? నిరుద్యోగ వృద్ధి ఏమైంది? అలాగే చెప్పుకుంటే అంతే, ఎక్కడ ఆన్సర్ దొరకదు. అందుకే అంటారు కేసీఆర్ కేసీఆర్ యువర్ మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్, యువర్ మ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు. నువ్వు నీ మనసు క్రూరమైన మనసు, ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ అభివృద్ధి చేద్దాం, యువకులకు అడ్డుగా నిలబడతావు, మహిళలకు పెద్ద పెద్దడుగు వేద్దామని నీకు లేదు. తెలంగాణ డెవలప్మెంట్ అని లేదు, తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెచ్చిన మనిషిగా నాకు బాధ వస్తుంది కేసీఆర్. నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు ఈ తెలంగాణ ఎలా ఉంటుంది? నీ కూతురు లిక్కరు, నీ కొడుకు ఇప్పుడు దీంట్లో లీకులు చేసిన వీరుడు, నువ్వు భారతదేశం మొత్తం ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకు ఫండింగ్ చేస్తానన్నావు, ఆ ఫండింగ్ నేను డబ్బులు ఇస్తాను, నన్ను చైర్మన్ చేయమన్నావు. అంటే నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సంపద కాదా? ఒకప్పుడు నీకు డబ్బులు ఉందా? నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది లక్ష లేని వాడుకు లక్ష కోట్లు అలా వచ్చినాయి తెలంగాణ డబ్బు. సో ఈ రకంగా ఈయనకి ఎక్కడైనా లీక్ అయ్యి నేషనల్ ఛానల్స్ లో ఈయన డబ్బంతా భారతదేశానికి ఖర్చు పెడతాడని చెప్పగానే ఆ వెంటనే ఒక లీకు ఒక వీక్ చేసి సంజయ్ గారి మీద ఆయనకు నిందమొప్పి 10వ తరగతి పరీక్షకి ఒక లీక్ ఇచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, లేదా ఒక మెసేజ్ వచ్చింది, సంజయ్ గారే చేశారు ఇది మొత్తం అని ఆయన అరెస్ట్ చేసి మొత్తం తిప్పి జైల్లో పెట్టారు. అంటే నీకు ఇబ్బందులు వస్తే, నీ పార్టీకి డ్యామేజ్ అవుతే నువ్వు అందరినీ తీసుకెళ్లి బొక్కలో పెడతావు, హింస పెడతావు, చంపుతావు, నువ్వు మాత్రం దర్జాగా ఉంటావు. సిగ్గుందా కేసీఆర్ అంటున్నా? ప్రజలారా, యు హ్యావ్ అ రైట్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్. ఫైట్ చేయండి, చివరి దాకా ఫైట్ చేయండి. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడ పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలే అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఇప్పుడు ప్రశ్నించలేదు కేసీఆర్, ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సింగిల్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కనే ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు